అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో, పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి, దగ్గర దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ళు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, మొన్న దగ్గర దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1,000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాల. దాని మీద కొట్లాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమవుతుంది ఇళ్ళల్లో? కిరాయినోళ్ళకేమో వర్తించదు, ఓనర్కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయినోళ్ళకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను. రేషన్ కార్డు అని కటింగ్, ఇంకోటి అని కటింగ్, ఇంకోటి అని కటింగ్ పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్ధాల ప్రచారాలను, హైదరాబాద్లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్ళను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ ఛానళ్ళను అడ్డం పెట్టుకొని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తారు. ఇక బీజేపీ వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయమాలు అపన. 10 ఏళ్ళు ఏం బిక్కినరా అంటే ఆ జపనికి ఏం లేదు. 10 ఏళ్ళు ఏం చేసిరా మోడీ గారి దేశానికి అంటే చెప్పేదానికి ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి? జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం, నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్లో ఏమేమి ఉందో నేను అంతా బయట పెడతా. అది కోట్లనే ఉండే కోట్ల పెట్టు, బయట పెట్టు. నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట వరులుడు, నోరు వారేసుకున్నాడు కాదు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో, ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు, నేను రాబోయే 5 ఏళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్లవేళలా ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నానో అట్లనే ఉంటా, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ 3 నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడు అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ, ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్. ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇయ్యాల, అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు. రాజీనామా చేయకుండా, నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైన నష్టమైన 24 ఏళ్ళు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో, కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. బహుత్ ఏక్ జోష్ ఏక్ జజ్బా కి హమ్లోగ్ జీతనే వాలే హై, బిల్కుల్ జీతేంగే ఇస్ బార్ బోల్కే సికింద్రాబాద్ మే లష్కర్ మే ఏక్ మాహోల్ బన్ గయా, బస్ ఇస్ మాహోల్ కో బర్ఖరార్ రఖనా హై, ఇస్కో ఔర్ మజ్బూత్ కర్నా హై, ఇస్కో ఆగే లే జాకే మరి పూరి తరహ సే పద్మారావు సాహబ్ అచ్చి తాదాద్ సే జీతనే కి హర్ కోషిష్ హమ్లోగ్ కరేంగే. భాయియో మే ఏక్ హీ బాత్ ఆప్సే కేకే మే విదా లేతా హూం ఔర్ ఆప్సే రుఖ్సత్ లేతా హూం. మేనే కహా థా అసెంబ్లీ ఎలక్షన్ కే దర్మియాన్ ఆప్కో యాద్ దిలా రహా హూం, మేనే కహా థా ఆప్సే దబానే కి దమకానే కి బహుత్ సారే కోషిషే చల్ రహీ హై, హమే డరానే కి కోషిషే భీ కాఫీ చల్ రహీ హై అని చెప్పినా, ఆజ్ ఆప్ దేఖ్ రహే హై క్యా హో రహా హై, ముల్క్ మే క్యా మాహోల్ హై,